ఓం వాగర్ధ వివ సంపృక్త వాగర్ద ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరూ అందరికీ ఉన్నటువంటి పెద్ద ప్రశ్న ఇంట్లో పూజించుకునేటటువంటి దేవతా చిత్రపటాలు పాడైతే ఏం చేయాలి అన్నటువంటి పెద్ద ప్రశ్న ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం వారి దగ్గరే ఉంది ఏం చేయాలి అనేటటువంటి దాని గురించి ఆలోచిస్తే ఇది ఒక దేవుడి చిత్ర చిత్రపటం అనుకోండి ఈ చిత్రపటం మనం కొంటున్నాము అంటే ఇది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుందంటే మన పూజా మందిరంలో సరిపోతుందా లేదా దీన్ని మనం శాశ్వతంగా అంటే మన తరతరాల వరకు ఇవ్వగలమా అనేటటువంటి భావనతోనే కొనాలి అట్ ద సేమ్ టైం ఒకవేళ అది కొన్నాము కొద్ది రోజుల తర్వాత అది పాడైంది ఏం చేయాలి ఒకవేళ అద్దమే పగిలిపోతే అద్దం తీసి మళ్ళీ ఇంకో ఫ్రేమ్ వేసుకొని పూజించవచ్చు లేదు దాన్ని తీసేయాలి లోపల ఉండేటటువంటి పేపరే చినిగిపోయింది ఏం చేయాలి అన్నటువంటి దానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి సముద్రంలో కలపటం తొక్కని చోట అంటారు తొక్కని చోట అనేటటువంటిది పారే నదిలో వేయటం అంటారు పారే నదిలో ఎలా వేయాలి దానికి ఉన్నటువంటి ఫ్రేమ్స్ మొత్తం తీసి ఆ పేపర్ ఒక్క ముక్క మాత్రమే తీసి నీటిలో కలపాలి ఆ విధంగా ఒకటి రెండొకటి ఎవరూ చూడని ప్రదేశంలో ఒక హోమగుండం లాంటిది ఏర్పాటు చేసి మధ్యలో నెయ్యి వేసి వెలిగించి ఈ పేపర్ని కృత్తికా నక్షత్రం మీకు క్యాలెండర్లో కృత్తికా నక్షత్రం అనే రోజు ఒకరోజు వచ్చి వచ్చిన చూసుకొని ఆ కృత్తికా నక్షత్రంలో అగ్నికి సమర్పించేయటం ఇంతకంటే మంచి మార్గం ఇంకొకటి లేదు మరొక దౌర్భాగ్యం మనొక హిందువుల కొరకు మాత్రమే ఉంటుంది ఏంటంటే ఏదైనా మన దేవతా చిత్రపటాలు గుళ్ళ దగ్గర ఏదైనా బయట చెట్లు ఉంటాయి రావి చెట్లు ఉంటాయి అటువంటి వాటి దగ్గర పెట్టేస్తూ ఉంటాం దీనికంటే మహాపాతకం ఏది లేదు మీరు చేసినటువంటి పుణ్యఫలం మొత్తం అక్కడే పోయింది అంటే మీ దేవుల్ని నడి రోడ్ల మీద పడేస్తున్నారు మీరు మిగతా మతాల వారి పేపర్ అయినా మీకు నడి రోడ్డు మీద కనపడుతుందా వారి ఏదైనా వరి జీసస్ కానీ అల్లా కానీ వారి పేపర్ ఏదైనా మీకు నడి రోడ్డు మీద కనపడుతుందా మీ దేవతా చిత్రపటాలు మాత్రమే కేవలం మన చిత్రపటాలు మాత్రమే ఏదైనా గుడి బయట కానీ ఏదైనా రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా రావి చెట్టు కానీ ఏదైనా వేప చెట్టు ఉంటే ఆ చెట్ల దగ్గర పెట్టేయటం సడన్గా విసిరేయటం పారేయటం ఇవన్నీ నాకల్లారా చూసినటువంటి దృశ్యాలు అలా మీ మతాన్ని మీ దైవాన్ని మీరు గౌరవించుకుంటూ ఒకటి నదిలో సమర్పించేయటం రెండు అగ్నికి సమర్పించేస్తే ఇంతకంటే ఉత్తమమైనటువంటి పరిష్కార మార్గం ఏదీ లేదు ఇలా చెట్ల దగ్గర గుళ్ళ దగ్గర మాత్రం దయచేసి పెట్టవద్దు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవటానికి సబ్స్క్రైబ్ అవ్వండి ఆధార్ ఆధ్యాత్మిక